Hi friends, welcome to Karanya's Kitchen. Karanya's Kitchen lo, ee video lo, palakovani chala simple ga and chala tasty ga ela tayar chesukochu chupinchukothunanu. And ee palakovani just meeru 10 nunchi 15 nimshalu prepare chesukochu, peddaga time em pattadu, chala tasty ga untundi. Okasari tappakunda try cheyandi. Ee palakovani ela tayar chesukochu video like vel chuseyandi. Instant ga palakovani prepare chesukodaniki munduga stove meeda oka pan pettukondi. Pan పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ విధంగా నెయ్యిని వేసుకుని నెయ్యిని కొద్దిగా కరగనివ్వండి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను పోసుకోండి. పచ్చి పాలు పోసుకోవద్దు. ఎందుకంటే మనం చాలా ఇన్స్టెంట్ గా చాలా ఫాస్ట్ గా దీన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా. అందుకోసం కంపల్సరీగా కాచి చల్లార్చిన పాలను మాత్రమే పోసుకోవాలి. పోసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలపొడిని వేసుకోండి. ఇక్కడ మీరు పాలపొడిని ఏ బ్రాండ్ అయినా కూడా వాడుకోవచ్చు. పాలపొడి మొత్తం ఒకేసారి వేసుకోవద్దు. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వీలైనంత వరకు ఉండలు లేకుండా కలుపుకోండి. మరీ మెత్తగా స్మూత్ గా రావాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా అక్కడక్కడ ఉండలు ఉన్నా కానీ మనం కలుపుకునేటప్పుడు అవన్నీ కూడా చక్కగా మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా కొద్దిగా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలపొడి అంతా కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా పాలల్లో చక్కగా కలిసిపోయి బాగా దగ్గరికి వస్తుంది. పెద్దగా టైం ఏం పట్టదు. జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కంటిన్యూషన్ గా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇది అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే అవసరం లేదు. అదే మీడియం లో కానీ లేదంటే కొద్దిగా ఫ్లేమ్ ని పెంచి పెట్టేశారంటే కంపల్సరీగా కంటిన్యూషన్ గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇది కాస్త దగ్గర పడిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. పెద్దగా టైం ఏం పట్టదు. చాలా ఫాస్ట్ గానే మనకి కోవా అనేది రెడీ అయిపోతుంది. సో ఇది ఇంకాస్త ఉడకాలన్నమాట. ఈ టైంలో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడిని వేసుకోండి. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. వేసుకుని కలుపుకుని ఇక్కడ నేను మీకు లాస్ట్ లో ఎలా ఉడకాలి అనేది చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం స్పాచులర్ తో కానీ లేదంటే గరిటతో కానీ ఇలా తిప్పుతూ ఉంటే అది చక్కగా ఫోల్డ్ అవ్వాలన్నమాట. ఎటు తిప్పితే అలా మౌల్డ్ అయిపోవాలి. అండ్ కొద్దిగా లైట్ గా మనకి ఘీ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ నెయ్యి కూడా లైట్ గా అలా రిలీజ్ అయ్యేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ నేను మీకు కోవా అంతా కూడా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఇందాకడి కన్నా కానీ ఇప్పుడు కోవా అనేది మరి కాస్త గట్టిపడుతుంది. సో ఇప్పుడు చేత్తో ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పాలు పాలపొడి తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ అంతా పంచదార పొడిని వేసుకోండి. కొద్దిగా పంచదారని మిక్సీ జార్లో వేసుకున్నారంటే ఈ విధంగా మెత్తటి పొడిలాగా అయిపోతుంది. కంపల్సరీగా పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీకు తినేటప్పుడు ఆ పలుకులు తగులుతూ ఉంటాయన్నమాట. అందుకోసం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే ఏదైనా జల్లెడతో జల్లించుకున్నైనా సరే కలిపేసుకోండి. ఇలా 1/2 కప్ అంత వేసుకోండి. మీరు అంత స్వీట్ ఇష్టపడరు అనుకుంటే కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇక్కడ కోవా అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పంచదార పొడి వేసుకుని కలుపుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కోవా వేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి వేసి కలిపారంటే ఆ వేడికి పంచదార అనేది కరిగిపోతుంది అనమాట. అప్పుడు మీకు కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. మీకు కోవా బిళ్ళల్లాగా రావన్నమాట. అందుకోసం కంపల్సరీగా కోవా పూర్తిగా చల్లారిన తర్వాతే పంచదార పొడి వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు మనకి కోవా అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు వీటిని కోవా బిళ్ళల్లాగా ప్రిపేర్ చేసుకుందాం. సో చేసుకోవడానికి ఫస్ట్ చేతికి నెయ్యిని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మీరు ఏ సైజులో అయితే చేసుకోవాలి అనుకుంటారో ఆ సైజులో ఈ విధంగా కోవాని తీసుకోండి. తీసుకుని ఫస్ట్ దాన్ని రౌండ్గా చుట్టేసుకుని సెంటర్లో ఒక హోల్ లాగా జస్ట్ అలా ఏదో ఒక వేలు పెట్టేసుకుని ఇలా పెట్టి నొక్కేసుకున్నారంటే చక్కగా ఒక హోల్ లాగా పడుతుంది. మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. మీరు కావాలంటే మధ్యలో ఈ విధంగా పిస్తా పలుకులను పెట్టి గార్నిష్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు కావాలంటే చేసుకోండి. లేదంటే అలాగే సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా చాలా చాలా సింపుల్గా పాలకోవాని జస్ట్ 10 నుంచి 15 నిమిషాలు ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.